ఆయన బస నంద్యాలలో బస చేసిన ప్రాంతానికి వెళ్ళి డోర్ మిడ్ నైట్ డోర్లు కొట్టి అతన్ని నిద్రకి భంగం కలిగించి ఏదో కొంపలు ఆరిపోతున్నట్టు ఈయనేదో విదేశాలకు పారిపోతున్నట్టు కేవలం ఇతన్ని అరెస్ట్ చేయాలన్న ఒక దురుద్దేశం తప్పితే ఇంకా వేరే కారణాలు ఏమీ లేవు ఈ కేసులో ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు సమర్పించలేదు సో మేమందరం ఖచ్చితంగా నమ్ముతాం ఈ అరెస్ట్ మేమందరం ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు అలాగే మేము తెలుగుదేశం పార్టీ నాయకునికే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తనే వాళ్ళతో పాటు ప్రజలు కూడా మమేకమై ఈ అరెస్ట్ అక్రమము ఇది మంచిది కాదని చెప్తున్నారు పత్రికా మిత్రులుగా మీరు కూడా బయట జనాలతో అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళందరూ కూడా ఈ అక్రమ ఈ అరెస్ట్ అనేది అక్రమం అందరూ ఖండిస్తున్నారు అతని వయసుకు కూడా ఎలాంటి గౌరవం ఇవ్వకుండా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తిని కేవలం అరెస్ట్మెంట్ చేసి ఎలగోలాగా సునకానందం పొందాలన్న దురుద్దేశం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు మా నాయకుడు మళ్ళా అతి త్వరలోనే ఈ రోజు లేదా రేపు కడిగిన ముత్యవల్లే ఈ కేసులో ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా మేము ప్రజల తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా మీరు అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ఏ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా ఇంకా మీ టైం అయిపోయింది ఇంకా 3-4 నెలలే ఎన్నికల సమయంలో ప్రజాక్రమ అరెస్ట్ తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ సంగతి మీకు అందరికీ తెలిసిందే ఆయన్ని 14 రోజులు రిమాండ్కి విధించడం జరిగింది అయితే ఈ అక్రమ అరెస్ట్ వెనుక చాలా రాజకీయ కుట్ర రాజకీయ కోణాలు దాగి ఉన్నాయి ఈ కేసు ఇప్పటిది కాదు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది 2 సంవత్సరాల క్రితం ఇంతకు ముందు ఆల్రెడీ ఓపెన్ చేసి అయిపోయిన తర్వాత వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదు అని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గారిని ఏదో ఒక రాజకీయ కారణాల ద్వారా అతన్ని ఇరికించాలి అన్న దురుద్దేశం తప్పితే ఎటువంటి మెరిట్స్ లేకుండా మళ్ళీ ఈ కేసు